అర్ధరాత్రి 12 తర్వాత ఆకాశం మారదు, ఆకాశంలో ఉండి నక్షత్రాలు మారవు, చంద్రుడు తన రూపం మార్చుకోడు, గాలి మారదు, నీరు మారదు. అన్నీ యథావిధిగా వాటి కర్తవ్యాలను చేస్తూనే ఉంటాయి. ఏమీ మారు, కానీ మారవలసింది మనస్సే, మార్చుకోవాల్సింది ఆలోచన విధానాన్ని. పాత సంవత్సరానికి వీడుకోలు ఇవ్వడం అంటే పాత సంవత్సరంలోని అపజయాలకు కారణమైన బలహీనతలకు లోపాలకు వీడుకోలు ఇవ్వాలి, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలి, జరిగిపోయిన పొరపాట్లను తిద్దుకోవాలి. పశ్చాత్తాపం అనే బుడగలను ఊది ఆత్మావలోకనం అనే ఆకాశంలోకి వెదిలేయండి. ఆ ఆకాశంలో మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపే అద్వితీయ తారగా భగవంతుడు కనిపిస్తాడు. పశ్చాత్తాపం పరివర్తనలోకి మారి జీవన నావకు దివ్యమైన దశ దిశ స్పష్టమవుతుంది. తెలుగు వారందరి తొలి సంవత్సరాది ఉగాదే, కానీ ఆంగ్ల సంవత్సరాదిని కూడా మనలో మార్పు కోసం వేదికగా చేసుకుందాం. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకుందాం. ఈ నూతన ఏడాది మరింత అప్రమత్తంగా ఉంటూ కొత్త జీవితానికి కొంగొత్తు మార్పులకు స్వాగతం పలుకుదాం. ఏమంటారు? గత ఏడాది మనల్ని ముప్పు తిప్పలు పెట్టింది ఈ కరోనా. 2021లో ఆ మహమ్మారిని మన దరి చేరకుండా చేయాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకుందాం, చేతులకు శానిటైజర్ వేసుకుందాం, భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. గత ఏడాది అత్యధిక మరణాలు కరోనా వల్లే జరిగాయి అనుకుంటున్నారు కదా? కాదు, గత ఏడాది అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరిగాయి. నమ్మసఖ్యంగా లేదు కదా, కానీ నమ్మి తీరాల్సిందే. ఈసారి ఆ ముప్పు మన దరి చేరకుండా ఉండాలంటే భద్రతా సూచనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్తో పాటు జరిమానాలు పడకుండా అప్రమత్తంగా ఉందాం. రవాణా నియమాలను అతిక్రమించినందుకు లక్షలు లక్షలు జరిమానా విధించాడు సీఎం భరత్. అదే భరత్ అనే నేను సినిమాలో. అలాగే ఈసారి మన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తునే జరిమానాలు విధించబోతోంది. ఎందుకంటే కొత్త రవాణా చట్టం ప్రకారం దాదాపు 10 రెట్లు ఎక్కువగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ఇక అసలు విషయానికి వస్తే 2021లో మనం సాధించాల్సిన లక్ష్యాల జాబితాను తయారు చేసుకుని ప్రగతి పథం దిశగా అడుగులు వేద్దాం. మనం బాగుంటే, మన ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మన ఆరోగ్యం బాగుండాలంటే వేళకు తినడమే కాదు, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కొత్త ఏడాది నడకను ప్రారంభిద్దాం, విజయాలు సొంతం చేసుకుందాం, పెద్దలను గౌరవిద్దాం, తరిగిపోతున్న ప్రేమాప్యాయతలను పెంచుకుందాం, సెల్ఫోన్ ప్రపంచం నుండి బయటపడి మానవ సంబంధాలకు ఊపిరిపోద్దాం, చెట్లు నాటి ప్రకృతి ప్రేమికులుగా మారదాం. విజయోస్తు, దిగ్విజయోస్తు. చివరిగా మా ఊరి కథలు ప్రియమైన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్.